ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూములన్నింటినీ వరుసగా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఎక్కడెక్కడ ఉందో రహదారులు ఏమిటి ఉన్న ప్రభుత్వ భూములన్నీ అమ్ముతుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో ఇప్పటికే మేము తీసుకున్న రికార్డు ప్రకారం ఏ గ్రామంలో ఎంత భూమి ప్రభుత్వ భూమి ఉందో ప్రజలందరికీ తెలియజేసి వాటిని కాపాడుకొని అది భవిష్యత్తు ప్రజల అవసరాల కోసం నిల్వ ల్యాండ్ బ్యాంక్గా ఉండేటట్టుగా మా సూచన తెలియజేయాలనుకున్నాం. ఆరెంపల్లో 165 ఎకరాల 7 గుంటలు ఉంది. ఆరికోళ్ళలో 399 ఎకరాల 13 గుంటలు ఉంది. బారుగూడెంలో 33 ఎకరాల 4 గుంటలు ఉంది. దారేడులో 63 ఎకరాల 29 గుంటలు ఉంది. దానవాయిగూడెంలో 506 ఎకరాల 29 గుంటలు ఉంది. ఏదులాపురంలో 359 ఎకరాల 39 గుంటలు ఉంది. గుదిమల్లలో 451 ఎకరాల 8 గుంటలు ఉంది. గుర్రాలపాడులో 39 ఎకరాల 17 గుంటలు ఉంది. గూడూరుపాడులో 88 ఎకరాల 14 గుంటలు ఉంది. గోడపాడులో 253 ఎకరాల 20 గుంటలు ఉంది. కానాపురంలో 481 ఎకరాల 16 గుంటలు ఉంది. కామంచికల్లో 183 ఎకరాల 6 9 గుంటలు ఉంది. కాశీరాజగూడెంలో 301 ఎకరాల 4 గుంటలు ఉంది. మల్లెమడుగులో 704 ఎకరాల 24 గుంటలు ఉంది. మద్దులపల్లిలో 162 ఎకరాల 22 గుంటలు ఉంది. బుత్తగూడెంలో 338 ఎకరాల 13 గుంటలు ఉంది. ఎంవీపాలెంలో 560 ఎకరాల 11 గుంటలు ఉంది. పోలేపల్లిలో 616 ఎకరాల 33 గుంటలు ఉంది. పల్లెగూడెంలో 61 ఎకరాల 18 గుంటలు ఉంది. తరగంపాడులో ఏం లేని రాశారు. తల్లంపాడులో 647 ఎకరాల 38 గుంటలు ఉంది. తెల్లదారిపల్లిలో 245 ఎకరాల 1 గుంట ఉంది. తీర్థాల్లో 613 ఎకరాల 33 గుంటలు ఉంది. మొత్తం ఈ 23 రెవెన్యూ గ్రామాల్లో 7275 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూములు ఇన్ని ఉంటే దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ భూములన్నింటినీ మరి ఎందుకు ఇవ్వలేదంటే చూడాలి. ఈ భూములు ఏమయ్యాయని చెప్పాలి. ఇది ప్రభుత్వ రికార్డు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నాము. అన్ని గ్రామాల్లో ఈ ఇన్ని నేను ఇందాక చెప్పిన ఈ ఇన్ని ఎకరాలు అనుకున్నది ఆ లోకల్లో ఆ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలు ఉందో తర్వాత మళ్ళీ మేము వివరిస్తాం గ్రామాల వారీగా. మొత్తంగా మండలంగా చూసినప్పుడు ఈ 23 గ్రామాల్లో ఇన్ని ఎకరాలు 7275 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. దీంట్లో అతి తక్కువ మాత్రమే పంచాయతీ అసైన్మెంట్ చేసింది కేవలం ఈ 7